కేడీసీసీ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుండి అగ్రహారం వద్ద జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం రోజున క్రీడా వేదిక స్థలాన్ని తిరుపతి రెడ్డితో కలిసి రవీంద్రరావు పరిశీలించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రతి రైతు సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ పోటీలకు యువత స్పందించి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, పలువురు సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లు హాజరయ్యారు. కేడీసీసీ బ్యాంకును ఆదరించి ఇవాల కరీంనగర్ లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రగామి బ్యాంక్ నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని వారి మన్ననతో వారి జీవనంతో ఏదైతే ముందుకు సాగుతుందో మేము విధిగా భావించి కొన్ని క్రీడలు ఏర్పాటు చేస్తా ఉన్నాం గ్రామీణ క్రీడలు అయితే దాంట్లో భాగంగా ఇక్కడ 6 7 తేదీ నాడు వాలీబాల్ కార్యక్రమాలు వాలీబాల్ క్రీడల్లో గ్రామీణ క్రీడలను ముఖ్యంగా ప్రోత్సహించాలనే వాళ్ళ ఆలోచనతో వాలీబాల్ తిరుచిల్లలో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఖోఖో కబడ్డీ ఈ మూడు ఆటలను కూడా ఈ 6 7 8 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహణ జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో మాకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారందరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములై మాకు వెన్నెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు సహకరిస్తున్నారు ఈ రకంగా బ్యాంకు ఈరోజు చిన్నగా ఆనాడు 46 లక్షలు